నిబంధనలో ముఖ్య అంశములు అనే యొక్క శీర్షికలో ఇవాళ మనం ధ్యానించబోయేది ఏంటంటేనండి, ద రికవరీ ఆఫ్ ది ఆర్క్ బై డేవిడ్. ద రికవరీ ఆఫ్ ద ఆర్క్ బై డేవిడ్. దావీదు మహారాజు ఆ నిబంధన మందసాన్ని తిరిగి స్వాధీనపరచుకోవడం లేక తిరిగి తీసుకొని రావడం అనే విషయాలు ఇవాళ మనం ధ్యానిస్తాం. మరి ఈ యొక్క నిబంధన మందసు గురించి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వము 587 బబులోనియలు ఇస్రాయేలీలను ఓడించి ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఒక నిబంధన మందసమే కాదు, దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు అన్నీ కూడా పట్టుకొని పోతారు. ఆ యొక్క విధానంగా ఈ నిబంధన మందసం అదృశ్యమైంది. అయితే అది బబులోనియల దగ్గర ఉందా అని ఒక ప్రశ్న, ఎక్కడున్నది అనేది ఎవరికి తెలియని విషయం కూడా. ఆలోచన చేస్తే ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నదని ఆలోచన ఉంది. వాళ్ళ దగ్గర నిబంధన మందసం ఉండేటప్పుడు వాళ్ళకి భయంకరమైన వ్యాధులు రావడం, మరణాలు సంభవించడం, కొరుకు పుండ్లాంటి పుట్టడం ఇవన్నీ జరిగితే వాళ్ళు భయపడి ఆ నిబంధన మందసాన్ని మరలా తిరిగి ఇస్రాయేలీకి ఇచ్చేసారని ఒక ఇది ఉంది. అలాగే ఈజిప్ట్లో కూడా కొంతకాలం నిబంధన మందసం ఉన్నదని ఒక టాక్ ఉంది ఈజిప్ట్లో కూడా. మరి ఇలాగ ఆలోచన చేసుకొని వెళ్తే ఈ నిబంధన మందసం అనేది ఇస్రాయేలీల జీవితంలో చాలా ప్రాధాన్యమైనది, చాలా ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి ప్రత్యేకంగా మందసం గురించి ధ్యానించాం. ఇవాళ ధ్యానించేది అంటే నా మందసాన్ని మళ్ళీ తిరిగి దావీదు ఎలా తీసుకొచ్చాడని ధ్యానిస్తాం. ఈ మందసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మందసం ద్వారా దేవుడు మాట్లాడుతుండేవాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దాన్ని పెట్టేవారు. ఆ మందసం మీద ఉన్న ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు మాట్లాడుతుండేవాడు. అయితే ఇది ఈ మందసాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ మందసాన్ని తీసి రావడానికి దావీదు ఆయన ఏర్పాట్లు చేసినప్పుడు తీసుకొని వస్తుంటే ఆ యొక్క ఎద్దులు బండి ఎద్దులు కాలు బెనికుతుంది. ఆ గాలు ఇదవగానే ఆ మందసం పడిపోతుందేమో అనుకుని ఉజ్జు అనేవాడు ఆ మందసాన్ని పట్టుకుంటాడు. ఇలాగా దురుద్దేశంతో ఏం కాదు, ఆ ఎద్దు కాలు బెనికింది, ఆ మందసం పడిపోతుందేమో అని ఇలా తాకగానే అక్కడ జరిగింది ఏంటంటేనండి, అక్కడే ఏవో దేవుడు ఆయన మొత్తగా చచ్చిపోయాడు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇవాళ. ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ అంటే, దైవ సేవకులను కానీ దైవ సంబంధమైన వాటిని కానీ మనం ముట్టుకోకూడదండి. ఆ ఉజ్జా అనేవాడు వాడు దురుద్దేశంతో చేయలేదు కానీ అక్కడ చనిపోయాడు. ఇది దావీదు ఆ జరిగిన ప్రదేశానికి ఫెరెజ్ ఉజ్జా అని పిలిచాడు. అంటే ఉజ్జాకు వ్యతిరేకంగా పేలడం అనేది ఆ మాట. లాస్ట్ మనం ధ్యానించే నిబంధన మందసంలో ఏటు ఉంటాయంటే, సువర్ణ ధూపార్థియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, దానికి బంగారు రింగులుండి దాన్ని 4 మోసుకు వెళ్ళేలాగా ఉంటుంది. ఆ యొక్క బొమ్మ కూడా కిందసారి మందసం గురించి చేసినప్పుడు ఆ బొమ్మను కూడా పెట్టాం. అంటే దేవుడు ఆ మందసం ద్వారా మాట్లాడుతుండేవాడు. ఆ మందసానికి మోసుకెళ్ళే వాళ్ళకి దాని దగ్గర ఎవరు ఉండకూడదు, ముందు వెనక డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. యూదులు అనేవాళ్ళు బహుగా దీవించబడడానికి కారణం ఏంటంటే నెష్ట కలిగిన వాళ్ళు అండి. నెష్ట అనేది చాలా ఇంపార్టెంట్. రేకుజానే లేకడం, ప్రార్థన చేయడం. అండి మొన్న నాకు ఒక సోషల్ మీడియాలో ఒక ఇది వచ్చింది, అదేంటంటే ముస్లిమ్స్ రోజుకి 5 మాస్ చేస్తారు, యూదులు రోజుకి 3 ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ఇవాళ 8 ప్రార్థన చేస్తున్నారు. ఆలోచించండి, ఇవాళ విశ్వాసులు అనేవాళ్ళు క్రైస్తవులు అనేవాళ్ళు ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు? నిష్ట అనేది లేదు ఇవాళ. ఇవాళ ఏంటంటేనండి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే గుడికి వచ్చామా వెళ్ళిపోయినా తప్ప నియమ నిష్టలు లేవు. యూదులు నియమాలు నిష్టాలు పాటించిన వారు, దేవుడు వారికి చెప్పింది తూచా తప్పకుండా చేసేవారు.
విశ్రాంతి దినము అంటే దాని పరిశుద్ధ దినంగా ఆచరించడం. ఆ రోజు ఏ పని చేయరు. అండ్ అలాగనే వాళ్ళ పిల్లలకి పుట్టగానే వాళ్ళకి విద్యాభ్యాసం ముందు ఆ యొక్క ఆ తోరా బైబిల్ గ్రంథంలో ఉన్న 5 గ్రంథాలు వాళ్ళు కంటతో పెట్టిస్తారు. ఇవాళ ఎంతమంది పిల్లలకి దేవుని వాక్యాలు నేర్పిస్తున్నాం ఇక్కడ ఉన్నాళ్ళు మనం? ఆలోచన చేసుకోండి. సామ్యుయెల్ బాబుకి చిన్నప్పుడు అమ్మగారు వాక్యాలు రాసి ఇచ్చేవారు. అవి చెప్పాలి, ఆయన అవి అప్పగించాలి. మా అమ్మ మాకు చిన్నప్పుడు బైబిల్ అధ్యాయాలు అప్పగించాలి. కీర్తనలు 23 అధ్యాయం, కీర్తనలు 1 అధ్యాయం, మత్తయి సువార్త 5 అధ్యాయం చెప్తేనే భోజనం పెట్టేది మా అమ్మ. ఇవాళ మీరే బైబిల్ చదువురు, మీ పిల్లలకి ఏం చెప్పమని చదవమని చెప్తారు. మీరే ప్రార్థనలు చేయకపోతే మీ పిల్లలకు ప్రార్థన చేయమని ఏం చెప్తారు. కనుక ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడడానికి, యూదులు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన నియమ నిబంధనలు ఈ వరల్డ్కి తోచ తప్పకుండా పాటిస్తారు ఇశ్రాయేల్ వాళ్ళే యూదులు. కనుక ఈ నిబంధన మందస్సు అనేది యూదుల జీవితంలో చాలా ప్రాధాన్యమైనది. అయితే ఇవాళ నిబంధన మనసు ఎక్కడున్నది అనేది ఒక ప్రశ్న. ఇవాళ మొన్నటి దినాన్ని లాస్ట్ మంత్ మీకు చెప్పాను కదండి, ఇవాళ యెరూషలేము 3వ దేవాలయం 2 సార్లు ధ్వంసం చేయబడ్డది, అది 2 సార్లు మరలా పునర్నిర్మించబడ్డది. ఇవాళ మరలా యెరూషలేము దేవాలయాన్ని 3వ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భాగం ఈ పాలస్తీన్లో దాన్ని ఆక్యుపై చేశారు. దాన్ని కూడా తిరిగి మరలా దేవాలయం, సంపూర్ణ దేవాలయంని నిర్మించడానికి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. అయితే మందస్సు అనే దాని గురించి ఆయన వచ్చినప్పుడు చెప్పాడు. ఈ మందస్సాన్ని ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి. ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటేనండి, పూర్వ రోజుల్లో యుద్ధం జరుగుతుందంటే ఆ యుద్ధం జరుగుతుందని వెంటనే మరుసు ఉదయాన్నే పేపర్ చూసుకోడు ఏంటి జరిగిందని. ఇవాళ యుద్ధం జరుగుతుంటే మనం టీవీలో కూర్చొని చూస్తాం, ర్యాకెట్లు ఎక్కడికెళ్తాయి, బాంబులు ఎక్కడికెళ్తాయి, ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. ఇవాళ టెక్నాలజీ ఎలాగుందంటేనండి, ఆ ఎక్కడున్నది దాన్ని అని ఇన్వెస్టిగేట్ చేశారు. అది ఎక్కడుందంటే ఇప్పుడు ఉన్న దేవాలయపు ఆ అంతర్భాగంలో ఆ గర్భగుడిలో ఉన్నదని ఇన్వెస్టిగేట్ చేశారు. దాన్ని కూడా తీస్తున్నారు. అది ఎప్పటికీ ప్రత్యేకమైనదే, నిబంధన మందస్సు అన్నది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. నిజంగా ఇవన్నీ చూస్తుంటే, చదువుతుంటే నాకు చాలా గగురుపాటు కలుగుతుంటుందండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బైబిల్ డిస్క్రిప్షన్ 2వ భాగంలోకి వెళ్ళిపోతున్నామండి. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో సెలెక్టెడ్ వర్డ్స్ మనం ధ్యానిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో సెలెక్టెడ్ వర్డ్స్ ధ్యానిస్తాం. 1వ వచనం మొట్టమొదటిగా చదువుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొనెను. అండి దావీదు జీవితంలో ఆలోచన చేస్తారండి, చాలా కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. చిన్నప్పుడు అన్నదమ్ములు ఆయన్ని అంగీకరించలేదు, తిరస్కరించారు. తండ్రి దృష్టిలో ఉన్నవాడు కాదు. యవనస్తుడైన తర్వాత సౌలు రాజు చంపడానికి ప్రయత్నాలు చేసినవాడు. పెద్దవాడు అయిన తర్వాత కుమారులతో బాధలు పడ్డాడు. అంత కష్టాలు ఆయనకి. కానీ యుద్ధ వీరుడైన, బాల్యం నుండి కూడా ఆ గొర్రెలు కాసుకుంటూ సింహాలని చేజు చేయడం, ఎలుగుబంటిని చేజు చేయడం, యుద్ధ వీరుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. దావీదు గారికి మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. వాయిద్యకారుడు, పాటలు రాసేవాడు, యుద్ధ వీరుడు, గొర్రెల కాపరి, మంచి రాజు, మంచి చక్రవర్తి. మళ్ళీ చదువుతలే 3వ మొదటి వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును. ఎంత ఆ రిలేషన్ ఎలా చెప్పుకో, దేవుని నామం పెట్టబడిన, దేవుడు ఏర్పాటు చేసిన మందసమును అచ్చట నుండి తీసుకొని రావడానికి తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిలా యహూదాలో నుండి ప్రయాణమాయను. చూడండి, ఆ మందసాన్ని తీసుకురావడానికి ప్రయాణమే వెళ్తున్నాడు. కారణం ఏంటంటేనండి, మందసం యొక్క ప్రాధాన్యత ఇస్రాయేలీలో ఏంటంటేనండి, వాళ్ళు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు అక్కడ మనం భాగం ధ్యానిస్తాం ఏంటంటే, వీళ్ళు మందసం లేదు కదా, మనం అందుకే ఓడిపోయాం,
అని మరుసటి రోజు మందసాన్ని తీసుకొచ్చినాడు. అందరు కేకలు వేసి బొర్రలు ఉత్తారు. అప్పుడు ఫిలిస్తీన్లు అంటారు, ఏంటి వాళ్ళ దండలో అంత అలర జరుగుతుంది, ఏంటి అంత అంటే వాళ్ళ మందస వచ్చిందండి. అప్పుడు ఆ రాజు అంటే, డోరే బాబు వాళ్ళు మందస వస్తే వాళ్ళు మళ్ళీ మనం యుద్ధం చేయలేము వాళ్ళతో. కానీ అక్కడ విషయం ఏంటంటే మందస ఉన్నా సరే ఓడిపోయారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయడం ముఖ్యం కాదండి, ఆయన చిత్తానుసారంగా చేయడం ముఖ్యం. దేవుని బిడ్డలుగా మనం జీవించడం అవసరం, ఆయన చెప్పిన రీతిలో జీవించడం. అండి దావీదు గారి గురించి చెప్తూ అంటాడు, దావీదు గారు ఏంటంటే మొట్టమొదటి ఆయన సన్నిధిలో విచారణ చేశాడు. ఈ కన్సల్టెడ్ విత్ ద గాడ్, విచారణ చేసిన తర్వాత దాన్ని అమలుపరిచాడు. ఈ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఇవాళ రెండు చేయు, మనం విచారణ చేయు, ఆయన చెప్పింది అసలు చేయు. మనం చూడండి ఇక్కడ ఎంత సిన్సియర్గా చెప్తున్నాడు, తీసుకురావడానికి వెళ్తున్నాడు. మూడవ వచనం చదువురా. వారు దేవుని మందసమును, ఆ దేవుని మందసము క్రొత్త బండి మీద ఎక్కించి, క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా. ఎక్కడుందండి అంతకాలం అబీనాదాబు ఇంట్లో ఉన్నదండి, ఆయన ఇంట్లో తీసుకొని అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఆ ఉజ్జా అనేవాడు ఇంకోటి ఎవరండి, అహ్యో అహిరో అనేవాడు బండిని తోలుతున్నారు. అండి ఇక్కడ ఈ భాగాల్లో చాలా గమనించవలసింది ఏంటంటే, సందేశం నాకు మీకు కూడానండి. నేను చాలాసార్లు చెప్తాను మీకు, పిలుపు విషయంలో వాగ్దాన విషయంలో అయినా పశ్చాత్తాపడ్డు. భక్తి అనేది ఏ రోజుకి ఆ రోజే మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇవాళ మీరు ప్రార్థన చేయలేదు అనుకుంటు, ఆవేళ అంతా మీకు అనమ్మదిగా ఉంటుంది. ఆ దినం అంతా ఒక వెలుగు లేని స్థితి ఉంటుంది. అందుకే భక్తులు ఏంటంటారంటే అండి, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అంటారు. ఇవాళంతా నేను ఆలోచిస్తుంది ఏంటి తెలుసండి, నాకు ప్రార్థన చేసుకోవడం అంటే చక్కగా మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి, నిలువు మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటా. ఇవాళంతా నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రభు 4 గంటల కారులు ఉంటాను కదా, గంట ప్రయాణం చేస్తుంది అంటే ఎక్కడ ప్రేయర్ చేసుకుంటానండి నేను, కారులోనేనా ప్రార్థన, నేను డ్రైవ్ చేసుకెళ్తుంటే కళ్ళు ఇప్పి ప్రార్థన చేసుకుంటారు. కళ్ళు మూసి ప్రార్థన చేసాం అనుకోండి, డైవి ఏటవుతుందండి, మనం పోతాం అవతలను కూడా పోతారు. కనుక డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు కాబట్టి చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఆ మిగిలిన టైం 1 గంట ఎయిర్పోర్ట్లో ఉంటాను కాబట్టి ఎయిర్పోర్ట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. 1 గంట విమానంలో ఉంటాను, విమానంలో కూడా ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడున్నా సరే ప్రయాణాల్లో విమానాల్లో ఎక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. నన్ను బ్రతికిస్తుంది అదే, నన్ను నిలబెడుతుంది అదే. చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు చేయాలండి. దేవుని సన్నిధి నీ దగ్గర లేకపోతే నువ్వు సాతాన్ని ఎదుర్కోలేవు, సాతాన్ శక్తులను ఎదుర్కోలేవు. ఇవాళ ఇంట్లో మన ఇంట్లో జరుగుతున్న చికాకులు పక్కాకులు వట్టినికే గొడవ వస్తుంది, ఇంట్లో వట్టినికే భర్తకి ఆకలిస్తుంటాడు, వట్టినికే నీ కోపం వచ్చేస్తుంటుంది, వట్టినికే ఇంట్లో ఏమైపోతుంటాయి. కారణాలు ఏంటంటే ప్రార్థన లేకపోవడం వల్ల. ప్రార్థన ఎప్పుడైతే లేదో సాతాను ఆ ఇంట్లో ప్రభావం చూస్తుంది. మళ్ళీ 3వ వచనం చదువురా. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహియోయును ఆ క్రొత్త బండిని తోలిరి. చూడండి కొత్త బండి కట్టారు, కొత్త బండి తోలుతున్నారండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 6వ వచనం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 6వ వచనం చదువురా. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు, వారు నాకోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి, ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, దేవుని మందసమును పట్టుకొనగా. ఎన్నికలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మంది మనం వాళ్ళకి చెప్తుంటాం, బాబు నువ్వు ఇలాగుండు అలాగుండు, నువ్వు సరి చేసుకోండి. ఆ మాటకి తప్పు ఏంటండి, అలా చేస్తే తప్పు ఏంటండి, ఇలాగైతే తప్పు ఏంటండి. పాస్టర్ గారికి ప్రశ్నలు వేస్తారు, అమ్మా నాన్నకి ప్రశ్నలు వేస్తుంటారు. ఇవాళ పిల్లలకి మీరు ఏదైనా చెప్పండి, మా రైన్ బాబు 4వ సంవత్సరం ఏదైనా చెప్పనుకోండి, వాడు ఇమ్మీడియట్గా అనాలోచనగా వాడు చెప్పే మాట అంటే వై అనాలోచనకి ఏం ఆలోచన. మనం ఏదైనా చెప్పాం అనుకోండి వై అంటాడు. మీరు చిన్నపిల్లడు కదా అని పక్కకు తోచిస్తే అవ్వదు. రైన్ బాబు చెప్పాలి, మీరు ఆయనకి చెప్పే మీరు వెళ్ళాలి. అమెరికా దేశంలోనండి చైల్డ్ కేర్ ఎక్కువ, పిల్లల్ని చాలా గౌరవిస్తారు అమెరికా దేశంలో. చిన్న పిల్లలు, నేను ఒక పెద్ద చర్చిలో ప్రసంగం చేశాను,
చిన్న పాప రెండున్నర మూడు సంవత్సరాలు ఉంటాయి. చిన్న పాప వచ్చిరాని ఇంగ్లీష్ బుజ్జి బుజ్జి మాటలు వచ్చింది నా దగ్గరికి. డాక్టర్ పసెల్లా అన్నది. వై యు ప్రీచ్ లైక్ దిస్, హౌ ఇట్ విల్ హ్యాపెన్ అని అడిగింది. నేను మన ఇంట్లో అయితే ఏం చేస్తాను చిన్న పిల్లల్ని, ఊరుకో ఏం చేస్తావు ఊరుకో అని గెజరేస్తా. నేను ఆవిడని కూర్చోబెట్టి ఆ బుల్లి మేడంని నేను కూర్చొని అరగంట సేపు ఆవిడ డౌట్ క్లియర్ చేస్తే యు ఆర్ వెరీ గుడ్ పాస్టర్ అని చెప్పింది. అర్థమైందండి. ప్రశ్నలు చాలా జాగ్రత్తగా మళ్ళీ చదువు. అదే వారు నా కోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, నా కోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, అర్థమైందండి అని చేసిన తప్పు ఏంటండి, పాపం మంచివాడు, అయ్యో కాలు వెనికింది మందసం పడిపోతుందేమో అని చెయ్యా విషయం. ఏమైందమ్మా తర్వాత వచ్చిన చదవండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. 8వ వచనం చదువుతుంది పాప. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. అతడు దేవుని మందసం వద్ద పడిపోయి చచ్చిపోయాడు. ఏమండి చేసిన తప్పు ఏంటంటే, పాపం ఆలింట్లోనే ఉంది ఇంతకాలం ఆ మందసం, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కొత్త బండి కట్టారు, ఆళ్ళే తోలుకొని వస్తున్నారు. అండి చాలామందికి విషయాలు చెప్తే అర్థం కావండి, దైవశాఖలు ముట్టుకోకండ్రా, దైవశాఖలకు వ్యతిరేక మాట్లాడకండి, అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళతో కొంతమంది కలుస్తారు దైవశాఖ మీద తిరగబట్టి, వాళ్ళతో కొంతమంది కలుస్తారు. మరబ్బా కావాలని కేకలేస్తారు కదండి, క్రీస్తుని సిలువేయండి మరబ్బాని మాకు విడుదల చేయండి అంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటేనండి, నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను కదా, అడగాలి కదండి, ఒకళ్ళు ప్రశ్నించాలి కదండి అని అనుకుంటారు. ఇప్పుడు ఈయన కూడా కరెక్ట్ కదా చేస్తున్నాడు, పాపం వాళ్ళింట్లోనే ఉంది, ఆ బండి ఎక్కించారు, కొత్త బండి ఎక్కించారు, తీసుకొని వస్తుంటే ఆ ఎద్దు బెనగ్గాని పడిపోతుందేమో అని చెయ్యేస్తే ఏమైపోయేటండి, అక్కడ చనిపోయాడు, దేవుడు మొత్తాడు ఆయన్ని. ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఇది పాత నిబంధనలోనేనా కొత్త నిబంధనలో ఇలాంటివి లేవా? అండ్ అననీయ సప్పేరాలు వాళ్ళు చేసిన నేరం ఏంటండి, వాళ్ళ డబ్బది, వాళ్ళ భూమే, వాళ్ళ డబ్బే, ఎంతకే అమ్మారా? ఏంటండి ఈయన జడ్జి అయినా రాజుగారు అయినా ఏమీ కాదు, ఒక అపోస్తలుడు మండలటుడు, ఇంతకే అమ్మారా? అంతకే అమ్మేయండి. ఆహా మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసగించారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారండి, పేతురు గారికి ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరికి అబద్ధం చెప్తున్నారండి, దేవుడికి అబద్ధం చెప్తున్నారు. అండి సరే ఆలోచించండి, మీరు ఎక్కడ ఉన్నారనుకోండి, మీ డబ్బు మీ పొలం అమ్మారండి, ఒక 20 లక్షలు వచ్చిందండి, ఓ దశం భాగం ఇద్దాం అనుకున్నారండి, 2 లక్షలు దేవుడికి ఇద్దాం అనుకున్నారండి, ఆ 2 లక్షలు ఎందుకు ఇచ్చేద్దాలే, 2 లక్షలకు దశం భాగం ఎంత అమ్మంటే 20,000 అయితే బాగానే ఉందండి, ఇంకొకరు అయితే 20,000 కూడా ఎందుకు, 2,000 ఇస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఉన్నాయి. అలాగే ఒక ఆవిడ మన చర్చ ఆవిడ, అయ్యగారు మా భూమి అమ్మేసిలా ప్రార్థించేయండి, దశం భాగం దేవుడికి ఇద్దాం అనుకోరండి. దశం భాగం గురించి చేయలేదు కానీ ప్రార్థన చేశాను. ఆ రోజుల్లో పాత రోజుల్లో 5 లక్షలకు అమ్మింది. ఎవరో ఇలా చదువుకున్న అమ్మని పిలిచి 5 లక్షలకు దశం భాగం ఎంత అని అడిగింది. ఎంత అండి? 50,000. అమ్మో 50,000 చాలా ఎక్కువే, నేను చాలా బుద్ధిహీనంగా చేపిస్తేనే అమ్మ పాప కోపాడకుండా 50,000 దశం భాగం ఎంత అమ్మా రెడ్డి? ఎంత? 5,000. నేను ఉంటున్న ఇల్లు 3,000 అద్ది, 5,000 ఇచ్చిడమా అమ్మ పాప కోపడొద్దే, 5,000 దశం భాగం ఎంత అని అడిగింది. ఆ రోజుల్లో ఇలాంటి ఫ్యాన్లు 500కి వచ్చేసి ఇవ్వండి. ఒకరోజు గుడికి మోసుకొని వస్తున్నారు, ఓహో 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 అని మోసుకొని వస్తున్నారు ఫ్యాన్ని. ఏంటి అని చూస్తే ఫ్యాన్, ఏంటిదమ్మా ఇదన్న, అయ్యగారు భూమి అమ్మేశాడే అందుకే ఫ్యాన్ ఇస్తాను. ఆ ఫ్యాన్ రెక్కల మీద వాళ్ళ ఇంటి పేర్లు అన్నీ రాసేసారు. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, పాస్టర్ గారిని మోసం చేసాం అనుకుంటున్నారా, దేవుడు మోసం చేసాం అనుకుంటున్నారా? అననీయ సప్పేరల్లాగా వాళ్ళు చచ్చిపోలేదు కానీ అండి, అడ్రస్ లేకుండా పోయారండి, ఆ ఉన్న డబ్బులన్నీ ఊడిపోయి
అడ్రస్ లేకుండా పోయారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని కార్యాలు చేయడం చేయకండి, చేశారా కుదురుగా చేయండి. సువార్థకురాలు పని దేవుడు మీకు అప్పగించాడా, మంచి సువార్థకురాలుగా పనిచేయండి. ఒక సండే స్కూల్ టీచర్ పని అప్పగించాడా, మంచి సండే స్కూల్ టీచర్గా పనిచేయండి. ఏం చేశాడండి ఉజ్జియా చేసి? నేరం ఏమి కాదు, ఆయన చేసింది తప్పేం కాదు, పడిపోతుంది, పడిపోతుంటే చేసి పట్టుకున్నాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ముట్టుకునే పరిస్థితి కానీ అర్హత కానీ ఈయనకి లేదు. అండి దేవుడు వాక్యంలో చాలా కఠినమైన మాటలు రాసేసండి. నా ఆలయమును పాడు చేయవారు నేను బహుగా పాడు చేస్తాను అంటాడు. అండి చూడండి, సౌల్ రాజు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. సౌల్ రాజు చేసిన నేరం ఏంటంటే అమాలేకులు నాశనం చేయమంటే నాశనం చేయలేదు అందరినీ. ముందు రాజునే నాశనం చేయలేదు, రాజునే చంపలేదు. ఇంకేం చేశాడండి, అందమైన ఆడల్ని బర్రెల్ని అయ్యగొర్రెలు పట్టుకొని వచ్చాడు. ఈ సంగతి ముందే సమూయేలుకి దేవుడు చెప్పాడు. సమూయేల్ సౌల్ రాజు దగ్గరికి వెళ్తే అయ్యా దేవుడు ఏడు చెప్పాడు, అన్ని చేశాడు, అదే మంచి పని చేసావు, కానీ నేను వింటున్న అరుపులు ఏంటని అడిగాడు. ఓహో అదా, అవి ప్రజలు దేవుడికి, నీ దేవుడికి. ఎవరి దేవుడికి అండి? అండి యెహోవా దేవుడు వీడికి దేవుడు కదా, సౌలుకి దేవుడు కదా. ఏమంటున్నాడు? నీ దేవుడు అంటున్నాడు. దావీదు గారు తప్పు చేశాడు ఏంటి, భర్తను చంపేసి ఆ బేర్స్బెత్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు. మనకేమనిపిస్తుందండి? దావీదు చేసింది భయంకరమైన పాపం అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను చంపేసి భార్యను తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు దావీదుని క్షమించాడు, సౌలు రాజుని క్షమించలేదు. కారణం ఏంటో తెలుసామా? దావీదు తను తానే పాడు చేసుకున్నాడు, వాడికి వాడే పాపం చేసుకున్నాడు. కానీ సౌలు రాజు సంఘం విషయంలో పాపం చేశాడు. అంటే ఎక్కడి నుంచి నోవా దినాలు మొదలుకొని నా దినాల షేమ్ షేమ్ కొడుకు కానాను బిడ్డలు వీళ్ళందరూ నమాలయకులు, మన జెబూసీనులను ధ్యానించే వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవుడు వారితో విసిగిపోయి చెప్తున్నాడు సౌలు రాజుకి, వాళ్ళు నాశనం చేశారని చెప్పాడు. అంటే సౌలు చేసిన తప్పు సంఘానికి సమాజానికి దోషం చేశాడు. దావీదు సంఘానికి సమాజానికి ఆడికి ఆడే తప్పు చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుని మాటలు చదువుకి వెళ్ళిపోవడం కాదండి, దాన్ని ధ్యానించాలి. నా ఆలయమును పాడు చేయవారు నేను బహుగా పాడు చేస్తున్నాను. యేసు ప్రభు గారికి ఎంత కన్సర్న్ అండి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఎరా మీరు దాన్ని దొంగలుగా చేసేస్తారా? వ్యాపారాలు, వ్యాపారాలు అండి. ఫస్ట్ సర్వీసులు అని చెప్పి నేను చెప్తున్నాడు. అమెరికా వెళ్ళి వచ్చాడు మొన్నే. అమెరికాలో రెండు రకాల సంఘాలు సాగుతాయి అన్నాడు. ఒక సంఘం ఏంటంటే ఆత్మీయ సంఘం అన్నాడు, ఇంకో సంఘం ఏంటంటే ప్రాస్పరిటీ సంఘం. ఇవాళ చూడండి, ఇవాళ మెరాకిల్ చర్చ్ అంటాడు, ప్రాస్పరిటీ చర్చ్ అంటాడు. నాకు 5 లక్షలు ఇస్తే నీకు 50 లక్షలు వస్తాయి అంటాడు. మా గుడికి ఇచ్చేస్తే నీకు వెళ్ళదు వచ్చేస్తుంది అంటాడు. ఇవాళ ఆపదలకే ప్రజలు పరిగెడుతున్నారు. ఇవాళ ప్రజలకు కూడా అవే కావాలి, వారికి అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకున్నారు. రాశారు పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మని బయలుపరిచాడు. దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఈవేళ ఎవడైనా కాపర వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, ఎవరికి నచ్చదు. ఇవాళ వాళ్ళకి అనుకూలమైన బాధలు చేయాలా, వాళ్ళకి బాధ కలగకూడదు. ఆలోచన చేయండి, ఈయన చేసిన నేరం ఏమీ కాదండి. వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళే దాన్ని సంరక్షించారు, వాళ్ళే కొత్త బండి కట్టారు, ఎద్దుల బండి. దాన్ని తీసుకొని వస్తుంటే ఎద్దు కాలు పిని దాన్ని ముట్టుకుంటే ఆడు ఏమైపోయాడండి, చచ్చిపోయాడు. అండి కృపకాలంలో నీకు శిక్షలు అర్జెంటుగా రాకపోవచ్చు, కానీ శిక్షలు మాత్రం వస్తాయి గ్యారంటీగా. సామెతలు 11:31, నీతి మంతులు భూమి పెత్తం పలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిశ్చయంగా పొందుతారు. అంటే నాకు చాలామంది బాధ కలిగిస్తుంటారు, చిన్నపిల్లలు బాధ కలిగిస్తుంటారు. చిన్నవాళ్ళే కానీ పెద్ద పనులు చేస్తుంటారు. ప్రార్థన చేస్తానండి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. అంతే దుఃఖం కలుగుతారు వాళ్ళు చేస్తున్న పనులు చూసి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దావీదుతో దేవుడు చెప్తుంటాడు, దుష్టుల్ని చూసి నువ్వు వ్యసన పడద్దు అంటాడు. వాళ్ళ ముందుగతి ముందుగానే ఉంటుంది. నువ్వేది విత్తావో అదే నువ్వు కోస్తావు. సంఘాన్ని పాడు చేయడం అనేది, దేవుని సేవను పాడు చేయడం అనేది, దేవుని
సేవకుల్ని పాడు చేయడం అనేది ఎంత భయంకరమైనది ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. దాని మొట్టగానే వాడు ఏమైపోయింది, చచ్చిపోయాడు. తర్వాత వచ్చిన చదువురా, యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకుల పడి, దావీదు గారికి వ్యాకులం వచ్చింది. తర్వాత ఇంకా కిందకెళ్ళి ఇంకా మంచి విషయాలు జాని వ్యాకులమే కాదు భయం కూడా వచ్చింది దావీదుకి. దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. ఆ స్థలానికి ఏం పెట్టాడండి, పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. నేటికిని దానికి అదే పేరు, నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున, ఆ దినమున యెహోవా మందసము, యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని, నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. ఏమండి, దావీదు యెహోవాకు భయపడిపోయాడు. ఏంటి ఆలోచించండి, ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఎదురుంటారు, చిన్నవాళ్ళకి కొద్ది జ్ఞానం ఎక్కువ ఉంటుంది. చిన్నవాళ్ళు ఏం చేస్తారు, తప్పులు చేసి పెద్దడి మీద దోసేస్తారు, చెల్లి తప్పు చేసి పెద్దదాని మీద దోసేస్తారు. పాపం పెద్దవాళ్ళకి ఒళ్ళేది ఉంటుంది, చేతికి బాగా దొరుకుతారు. ఆ తల్లి ఆ పెద్ద కూతుర్ని పెద్ద కొడుకుని కొట్టేస్తుంటుందండి. ఆ కొట్టేస్తుండేటప్పుడు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంచోళ్ళు అయిపోతారు తెలుసండి. వెంటనే పుస్తకాలు తీసి నేను ఒకట్లో రెండు నెలలు చదివేస్తుంది. ఆ తల్లిదండ్రులు చూసి దెబ్బల గురించి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని వాళ్ళు కొట్ట నవ్వుకుంటారు లోపల. అర్థమైందండి, అవతలకు దెబ్బ తగిలితే జ్ఞానికి ఏటొస్తుందండి, నాకు తగులుతుంది అని భయం వస్తుందా రాదండి. జ్ఞాని అపాయం వచ్చాడు చూసి లాగుంటాడు, అవతలని చూసి కూడా దెబ్బలు తిన్నాడు. ఎవడంటే ఎవడండి, బుద్ధిహీనని వీపు బొప్పలు పెడుతుందట. ఏమనండి, దెబ్బలు కావాలని. కనుక జ్ఞానయుక్తంగా జీవించండి. అవతలని చూసి ఆ కుటుంబం ఎందుకు నాశనం అయిపోయిందో తెలుసుకొని మీరు అలా పడకుండా జాగ్రత్త పడండి. అవతల పిల్లలు ఎందుకు నాశనం అయిపోయారో తెలుసుకొని మీ పిల్లలు అలాగ అవ్వకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ పిల్లలు అలా పోయారు కానీ నా పిల్లలు బాగుంటారు అనుకోకండి. అగ్గి ఎవరినైనా గాలుస్తుంది, తప్పు ఎవరినైనా నాశనం చేస్తుంది. అది నీ పిల్లలు నా పిల్లలని లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి దావీదు గారికి ఏంటి వచ్చిందండి, భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు, వాళ్ళ ఇంట్లోనే అది ఉంది. పాపం వాళ్ళు మంచి హృదయంతో ఎదులు పని కట్టారు, ఇంత ఎన్ని మాట్లాడి ఉంటారు అని ఆయనతోటి వెళ్ళినప్పుడు చాలా మాట్లాడి ఉంటారు కదా, అమ్మ ఇంత మంచివాళ్ళు అనుకుంటారు. కానీ అంత మంచివాడే చచ్చిపోయాడని కానీ మంచోడే చచ్చిపోతే చెడ్డోడికి భయం వస్తుంది రాదండి, చాలా భయం వస్తుంది. దావీదుకి భయం రావడంలో ఎటువంటి సందేహం లేదు, తప్పు కూడా లేదు. తర్వాత వచనం చదువురా, యెహోవా మందసమును, 11వ వచనం చదువుతుంది పాప, యెహోవా మందసము దావీదుపురంలోనికి తన యద్దకు తెప్పింపనొల్లక గిత్తిముడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచును. దావీదు గారు ఒక డిసైడ్మెంట్కి వచ్చారు, ఇంక తీసుకురావుతురా బాబు, దీన్ని తీసుకొస్తే మనకేమైనా అయిపోయేలాగా ఉందని. ఎక్కడ పెట్టాడండి, ఓబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. ఎవరే బాబు ఓబేదెదోము నిద్రించురా అని చెప్పాడండి, పెట్టేశాడు. కానీ దాని మీద దృష్టి ఉంచాడు ఏటవుతుందని. తర్వాత వచ్చిన చదువురా, యెహోవా మందసము 3 నెలలు, 12వ వచనం చదువుతుంది, యెహోవా మందసము 3 నెలలు, 3 నెలలు 11వ వచనం, గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను, అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైందండి, మందసాన్ని ముట్టుకోవడం వల్ల వాడు చచ్చిపోయాడు. అక్కడ ఇక్కడ ఓబేదెదోము ఇంట్లో మందస్సు ఉండడం లేట్ అవుతుంది, వాళ్ళకి దీవెన వస్తుంది. అండి ఆ ప్రవక్త చెప్తాడు, అమ్మ నువ్వు నాకు ముందు ఒక 2 అప్పాలు చేసి ఇచ్చి అని, అయ్యా నా పిల్లలకి పెడదామని. అప్పుడు యాజకుడు ఏం చెప్పాడండి, ప్రవక్త నువ్వు ఇంటికి వెళ్ళి నీ నూనె బుడ్డే ఆ పిండి తొట్టుకు. ఏం చెప్పాడండి, ఆ కరువు కాలం అంతా నూనె వస్తూనే ఉంది, ఆ పిండి ఊరుతూనే ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమంటే కరువు అవసరత అంతే కదా. నేను కరస్పాండెంట్గా చేశాను మా స్కూల్ ఆ పిల్లలకి. యెహోవా నా కాపరి చెప్పండి అండి, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు. అదే చిన్నపిల్లలు తెలియక అమాయకంగా చెప్తున్నారు, కానీ నిజమే చెప్తున్నారు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, సింహపు పిల్లలు ఏమి గను కానీ నన్ను ఆశ్రయించినారనికి ఏ మేలు కొదువు చేయబడదు.
ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అంటే నీకెందుకు కాలు ఇరిపోయిందండి? నువ్వెందుకు కరువు కాటకాలు ఉన్నావండి? నువ్వెందుకు నువ్వు కష్టాల్లో ఉన్నావండి? నువ్వెందుకు అప్పులు భారాలు ఉన్నావండి? ఏమండి, ఇవాళ కొన్ని ఇళ్ళు ఉన్నాయండి, వాళ్ళు కష్టపడిన డబ్బంతా వడ్డీ కడతారండి, కష్టపడిన డబ్బంతా కూడా. నీ ఇంటిలో యేసు ప్రభు లేడు, యేసు ప్రభు ఉంటే నీ ఇంటికి దీవెన. ఏంటా ఇంటికి ఏంటండి? గమనిస్తున్నాడు దావీదు, ఆ ఇంటికి దీవెనలు వస్తున్నాయి. ఆ మందసం ఉండడం వాళ్ళు దీవించబడుతున్నారు. దేవుడు నీతో ఉంటే నీకు దీవెనే తప్ప నీకు కష్టాలు రావండి. నా మాట కాదండి, బైబిల్లో చెప్తున్న మాటే. ప్రీడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖంగా ఉండాలి. అంటే నీ ప్రార్థనా జీవితం బాగుంటే నువ్వు అన్నింటిలో బాగుంటావు, నీ భక్తి జీవితం బాగుంటే నువ్వు అన్నింటిలో బాగుంటావు. ప్రార్థనా జీవితం లేకపోతే కష్టాలు వచ్చేస్తాయి, ప్రార్థనా జీవితం లేకపోతే అప్పులు పోలేకపోతావు, ప్రార్థనా జీవితంలో జబ్బులు పోలేకపోతావు. అర్థం చేసుకోండి, ఇవాళ చాలా స్పష్టంగా వాక్యం చెప్తుందండి. మళ్ళీ చదువుతారు అదే వాక్యం వచ్చిన యెహోవా మందసము మూడు నెలలు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. అంటే ఏంటంటేనండి, దేవుడు నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ ఇల్లు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీవు నాతో ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడండి. దానికి అర్థం ఏంటి తెలుసు అండి? దేవుడు ఉంటే నీకు అన్నీ ఉంటాయి. దేవుడు నీతో ఉంటే నీకు ఆశ్చర్యం ఉంటుంది, దేవుడు నీతో ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు నీతో ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఇవాళ హాస్పిటల్ ఏమంటే హాస్పిటల్ జబ్బులకి వెళ్తున్నాళ్ళండి మొత్తం. అని నేను చేస్తాను, మారు మనసు మంచిది, వాళ్ళు మారు మనసు పొందాలి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది ఆవిడికి, డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్స్కి వెళ్ళింది, డబ్బులు అయిపోయి జబ్బు పోలేదు. అప్పుడు ఎవరో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగం పోతుంది. డబ్బులు అయిపోయాయి కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏంటి సిగ్గులేని ముఖాలు అంటారు కదా కొన్ని, సిగ్గులేని ముఖాలు అంటే ఒక సంవత్సరం పాటు గుడికి రావడం మానేసి వాళ్ళు వచ్చారనుకోండి, పాస్టర్ గారికి కసి ఎలా చూస్తారు అంట. ఏం ముఖాలండి అది? సిగ్గులేని ముఖాలు. ముఖం చెల్లలేదు ఆవిడికి, ముఖం చెల్లకి ఏం చేసింది? వెనక నుంచి వెళ్ళి వస్తాం. ఎంత కృపగల దేవుడు అండి, నీకు సిగ్గు లేకపోయినా లజ్జ లేకపోయినా ఎన్ని తిట్టినా పడినా ఏమైనా సరే దేవుడు నిన్ను బాగు చేశాడు ఆవిడని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్. ఇవాళ మన శక్తి గల దేవుడి దగ్గరకు వచ్చాం కానీ శక్తి లేని దేవుడి దగ్గరకు రాలేదు మనం. ఇవాళ గొప్ప దేవుడికి వచ్చే దగ్గరికి వచ్చే నామకార్థ దేవుడి దగ్గర రాలేదు మనం. అద్భుతాలు చేసే దేవుడి దగ్గరికి మనం వచ్చాం, సృష్టికర్త దగ్గరికి మనం వచ్చాం. అసాధ్యమైనది ఏదీ లేదండి, అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడికి. ఏదైనా చేయగలిగిన దేవుడే యేసు దేవుడు. చూసారండి, 3 నెలలు వాళ్ళకి దీవెనలు వచ్చాయి. ఈ మాట మెల్లిగా దావీదుగా చోలుబడిందండి. దేవుని మందసము ఉండటం వలన 12 దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చును. చూసారండి, ఇవాళ మనం కూడా కొనుక్కొని నాకు వద్దులే, ఇది వద్దులే అనేస్తాం. ఈ స్థలం నాకు వద్దు, ఇల్లు నాకు వద్దు. ఆ ఇల్లు దీవెన అయిపోయింది అనుకోండి, మళ్ళీ మా ఇల్లు మాకు ఇచ్చేయండి అంటారు. దేవుడు నా ఇంట్లో ఉంటే ఆశీర్వాదం అయిపోతుంది అంతే. దేవుడు నా నీతో ఉంటే నేను ఆశీర్వాదం అయిపోతాను అంతే. ఏమండి, దేవుడు నీలో ఉంటే నువ్వెక్కడెళ్ళి అడుగు పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదం. అండ్ అమెరికా దేశంలో నన్ను పిలిచి మరి ఇంట్లో ఉంచుకుంటారండి దొరలాలు. ఒక మాట అంటారు నన్ను, డాక్టర్ పాసిలా నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మాకు ఆశీర్వాదం అంటారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఆలోచన చేసుకోండి, దావీదు గారికి వెంటనే ఏమైపోయిందండి? అమ్మ తీసుకొచ్చాను తీసుకొచ్చాను, నాకు తర్వాత కబురు పెట్టి మళ్ళీ ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి, మా ఇల్లు ఇచ్చా అసలు ఇస్తామా? అసలు ఇయ్యం కదండి. దావీదు గారు తీసుకొచ్చాను అన్నాడండి. తర్వాత వచ్చి చదువురా, ఏఫోదును ధరించుకొని శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఏమంటో పాట ఉంది, దావీదు వలె నేను నాట్యం చేసేది అండి, నేను దేవుని సన్నిధిలో నా గెంతుతూ ప్రార్థన చేసుకుంటానండి, నాట్యం చేస్తూ ప్రార్థన చేసుకుంటాను, కేకలేస్తూ ప్రార్థన చేసుకుంటుంటాను, భాషలతో మాట్లాడి ప్రార్థన చేసుకుంటాను, ఉల్లాసంతో ప్రార్థన చేసుకుంటానండి. దావీదు గారు నాట్యం చేసాడు ఆ వేళ.
ఎంత తన్మయుడే చేస్తున్నాడు చూడండి. శక్తికి శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. యెహోవా మందసము, యెహోవా మందసము దావీదుపురమునకు రాగా, దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు. మీకాలు అంటే ఎవరు? సౌలు గారికి కుమార్తె, దావీదు గారికి భార్య. మేకాలు గారు కిటికీలో నుండి చూచి, కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. హీనపరచుకోవడం అంటే ఈడింత దరిద్రుడిగా తయారయ్యాడు అని అనుకుంది అనమాట. తర్వాత వచ్చిన చదవండి. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికి, ఇశ్రాయేల్ స్త్రీ పురుషులందరికి ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పళ్ళ అడయ్యు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి. చూడండి, మందసు వచ్చే సంతోషంలో దావీదు గారు నాట్యమాడటమే కాకుండా అందరికి విందు కూడా చేశాడు. ఉప్పులు వస్తున్నాం అసలు చదరా. తన ఇంటి వారిని దీవించుటకు, నిన్న వచ్చిన అది 20వ వచనం చదువుతుంది పాప, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. జాతిగా వినాలి ఈ మాటలు, ఇందులో మనకు సందేశం ఉందండి. దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు, అంటే దావీదు గారి భార్య, దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి, దావీదు ఎదురుగా వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా, ఒరే నా భర్త, మై డియర్ హస్బెండ్, చదవమా. హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా, హీన స్థితి గల పనివారు అంటే పనివారులు, పనికి మాలిన పని వాళ్ళు, వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు, రాజయుడు కూడా నేడు బట్టలను తీసివేసినంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున హేళన చేస్తుంది. నువ్వు అసలు రాజువేనరా నువ్వు? అండ్ ఒక్కొక్కసారి చూడండి, మనం పేదవాళ్ళని కానీ అవసరం ప్రేమిస్తే మనల్ని ఏమంటారండి? అల్లటోళ్ళతో మాట్లాడుతున్నావేటి? వాళ్ళతో నీకేటి సంబంధం? వాళ్ళ స్థితి ఏంటి, మన స్థితి ఏంటి? అండ్ వాళ్ళ పెద్ద దైవశాఖడు అంటున్నాడు, అంటే చాలా కష్టాలు పడి అడుక్కునే స్థితి నుంచి ఆ స్టేజ్కి వెళ్ళాడు. ఇవాళ అంటున్నాడు అండి, నాతో మాట్లాడాలంటే ఆ స్టేజ్ ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. ఏంటి ఇక్కడ ఏంటంటే, దావీదు గారు భార్య అడుగుతుంది వాళ్ళ స్టేజ్ ఏంటి మన స్టేజ్ ఏంటి? కరెక్టే అంటుంది కదండి, రాజుగారి భార్య కదా, రాజు ఏంటి ఆ పెనోళ్ళతో వెళ్ళి ఆ పెనోళ్ళ దగ్గర తక్కువల దగ్గర డ్యాన్స్ లీడ్ పెట్టి చాలా బాధపడ్డది. కారణం ఏంటండి, ఆవిడ రాజుకి కుమార్తె, రాజుకి భార్య, అంటే రాజరకం చిన్నప్పటి నుంచి అనుభవించుకొస్తుంది. అందువల్ల అహంకారం ఎంత ఉందండి ఆవిడికి, అవధులు దాటి ఉన్నది అహంకారం. తర్వాత ఏమైంది చూడండి, దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, దావీదు నీ తండ్రిని తన ఇంటిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై, తన జనుల మీద నిన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని, నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఏం చెప్తున్నాడండి చూడండి, ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు. తన తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులు తన జనుల మీదకి నన్ను అధిపతిగా నిర్ణయించుటకై. అసలు సంగతి తెలుసుకోమ్మా, మీ నాన్న నోడబీకిసి నన్ను రాజుని చేశాడు. అలాంటి దేవుని సన్నిధి నేను అలాగ చేసేదిని, యెహోవా దేవుని సన్నిధిలో నేను ఆడి తిని. అండి దావీదు గారు చేసిన నేరం ఏంటండి? ఆవిడ గారు ఎందుకు ఎంత కోపం వచ్చిందండి? ఆయన దేవుని సన్నిధిలో సంతోషంతో ఆయన దేవుని సన్నిధిలో ఆయన నాట్యం చేశాడు. తర్వాత వచ్చి చదవమా 22 చదువుతుంది పాప. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి, నువ్వు చెప్పావు కదా ఆ పనికి మళ్ళీ పనిగత్తులని, ఆ పనిగత్తుల దృష్టికి ఘనుడు నగుదునని మీకాలుతారని వారు నా భార్య, రాజుగారి కూతురా, రాజుగారి భార్య, నీ దృష్టికి నేను అల్పుడిని కానీ అల్పులైన వారి దృష్టికి నేను ఏమైనండి? ఘనుడినైతే. దేవునికి స్తోత్రం. ఏంటి ఇవాళ నేను సామాన్యులతో పేదలతో ఎందుకు ఉంటాను తెలిసండి, అందుకే ఉంటానండి. ఏంటి గొప్పడికి మీరు ఏదైనా సాయం చేయండి, ఆడేమనుకుంటాడంటే ఏం చేశాడు లేడు అనుకుంటాడు. కానీ నిజంగా అవసరం ఉన్నవాడికి మీరు వెళ్ళి సహాయం చేయండి, వాడు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోడు. అవసరతలు
దావీదు గారి ఘనత ఎక్కడొచ్చిందండి? ఆవిడ ఘనహీనులుగా ఎంచిన వారి దగ్గర వచ్చింది. ఏంటి యేసు ప్రభు గారి జీవితంలో కూడా చూడండి, ఆయన సిలువ వేసేయమంటున్నారు. ఇలా ఏం చెప్తున్నాడు, నీ ప్రజలే నేను సిలువేయమంటున్నారు. ఇవాళండి మన ప్రజలు మనల్ని తృణీకరిస్తుంటే మన ప్రజలు కాని వారు మనల్ని గణపరుస్తారు. ఇంకొక మాట ఉందండి, ప్రవక్త స్వదేశంలో హితుడు కానేరుడు. తన సొంత భార్య ఆయన హేళన చేస్తుంది. ఆవిడికి తెలుసు దేవుడి శక్తి ఏటో, కానీ హేళన చేస్తుంది. అంటే మనం రాజులేం కదా, రాజరికంలో ఉండాలి. దేవుడి దగ్గరండి పక్షపాతం ఉండదండి, పక్షపాతం ఉండదు దేవుడి దగ్గర. మనుషుడా దేవుడు వైఖరించబడడు. నువ్వేది విత్తావో, జబ్బులు వచ్చిన వాళ్ళండి నేను మనవి చేస్తా, మోకాళ్ళు వేసి ఒంటరిగా, నేను ఏం పాపం చేసే నీ జబ్బు నాకు వచ్చింది, ఎవరికి అన్యాయం చేస్తే నీ జబ్బు నాకు వచ్చిందని ప్రార్థన చేస్తే దేవుడు మీకు చూపిస్తాడండి. మేకాలు అలా గనిస్తే దేవుడు ఊరుకున్నాడండి. లాస్ట్ వచ్చిన చదవండి, మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక ఉండెను. పిల్లలు కనలేదు, గర్భం మూసేశాడు దేవుడు ఆవిడికి. ఏయ్ నీకు జీవితంలో పిల్లలు పుట్టరని చెప్పాడండి. ఏమండి, గర్భఫలము దేవుడిచ్చు, నీకు పిల్లలు పుట్టట్లేదంటే అర్థం ఏంటి తెలుసండి? దేవుని ఆశీర్వాదం నీకు లేదు. గర్భఫలము దేవుడిచ్చు అంటే దేవుడు బహుమానానికి నువ్వు అర్హురాలు కాదు. మంచిగా ఉండొచ్చు, నువ్వు ప్రజల దృష్టిలో మంచిదాన్ని ఉండొచ్చు, కానీ దేవునికి బాధ కలిగే స్థితిగతులు నీ జీవితంలో ఉంటాయి. ఆలోచన చేసుకోండి, ఇశ్రాయేలులకు దేవుడు ఎటువంటి వరం ఇచ్చాడండి? మీ యొక్క జంతువులలో కానీ, మీ గొడ్లలో కానీ, మీ స్త్రీలలో కానీ ఎవరు కూడా గొడ్రాలు అనేది ఉండదని చెప్పాడు. అక్కడ గొడ్రాలు వచ్చింది, ఎవరండి? అన్న. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. ఏండి మృతతుల్యమైన గర్భము, మృతతుల్యమైన గర్భం అంటే ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఈవిడికి పిల్లలు పుట్టరని చెప్పి టిక్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. అలా ఆవిడికి ఎవరు పుట్టారండి? ఇస్సాకు గారు పుట్టారు. నీ గర్భము మూసివేయబడ్డదంటే నువ్వు ఒక మేకాలువే. ఎక్కడో నీ జీవితంలో దేవునికి దోషం చేస్తుంటావు. నీ భర్త కానీ, నువ్వు కానీ, నీ కుటుంబీకులు కానీ దేవునికి గాయపరిచే పరిస్థితి ఎక్కడో ఏర్పడి ఉంటుంది నీ జీవితంలో. లేకపోతే దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప వరం ఏంటండి? మీరు ఫలించి విస్తరించండి. ఫలించాలి, విస్తరించాలి. ఏమండి, నేను ఒంటరి వాడిని, పాస్టర్మ్ గారు వచ్చాడు, ఎంతమంది ఏమండి? ఇద్దరమయ్యా. ఆ తర్వాత మా సామిల్ బాబు వచ్చాడు, ఎంతమంది ఏమండి? ముగ్గురుమయ్యా. ఆ తర్వాత మా డింపమ్మ వచ్చింది, ఎంతమంది వేయండి? నలుగురుమయ్యా. ఆ తర్వాత రైన్ బాబు వచ్చాడు, ఏంజంపుడు, ఎంతమంది వేయండి? మా ఏంజకి పెళ్లి చేస్తాం, మా రైన్ బాబుకి పెళ్లి చేస్తాం. నేను వాళ్ళకి చెప్తాను, అర డజన్ మంది కనంరా అని చెప్తాను. ఎలా ఉండాలండి? ఏం చెప్తున్నాడండి దేవుడు? మీరు ఫలించి. అండి గొప్ప సాక్ష్యం అండి, మన చర్చ్లో 14 సంవత్సరాలు బిడ్డలు పుట్టలేదు. ఇగో ఆ వాగ్దాన పుత్రుడు ముందునే ఉన్నాడు. 14 సంవత్సరాలు యేసు ప్రభుని ఎరగని దినాల్లో ప్రతి దేవతల దగ్గరికి, దేవుల దగ్గరికి వెళ్ళి పూజలు చేశారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, అమ్మాయి గర్భాన్ని దేవుడు తెరిచారు. అది సాక్ష్యం. నీ గర్భము తెరవబడలేదంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర నేను నువ్వు సరి చేసుకో, నువ్వు మంచిదానిగా నటించవచ్చు ప్రజల దగ్గర, కానీ దేవుని దృష్టిలో నీవు శపించబడిన దానివి, శపించబడిన వాడివి. దేవుడు వాగ్దానం చేసినండి, మీరు మీ బిడ్డలు విస్తరించండి అని చెప్పాడండి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని చెప్తున్నాడు. గొడ్రాలు వచ్చి ప్రార్థన చేశాడు, గర్భం తెరిచి సమూయేల్ దేవుడు అరికించాడండి. కనుక ఈ యొక్క దిన వాక్యంలో మనం గుర్తించుకోవాల్సినవి ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడు క్షమించడండి. ఒక బ్రదర్ సిస్టరే మోసే మీద తెరబడ్డారు. మోసేం బాధపడలేదు చిన్నప్పటి నుంచి, మరి అక్క కదా అన్నీ చూసిందని చిన్నప్పటి నుంచి ఏం బాధపడలేదు మోసే.
కాని దేవుడు అన్నదమ్ములకి అక్కకి చెల్లి తమ్ముడికి గేటిచ్చాడండి, కుష్ఠరోగం ఇచ్చేసాడు. మరలా ఆయన ప్రార్థన చేస్తే నా కుష్ఠరోగం పోయిందండి. అది గమనించుకుందాం. తర్వాత ఏంటండి, ఆ మందసం ఉన్న ఇల్లు ఆశీర్దింపబడ్డది. అంటే దేవుని సన్నిధి నీతో ఉంటే నీవు నీ ఇల్లు ఆశీర్దింపబడతావు. హేళన చేసి దైవ సేవకుల్ని దేవుణ్ణి హేళన చేస్తే ఏమైందండి, మేకాలకి గర్భము పోయిపోయి శాపం అనేది వస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరూ, ఎవరు కదలకండి అటు ఇటు, కళ్ళు మూసుకోండి. ఒకసారి అధ్యయనం చేసుకుందాం. నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ గృహము ఆశీర్వాదకరంగా ఉందా? నీ గర్భము మూసివేయబడి ఉందా? దేవుడు నీ గర్భాన్ని తెరిచాడా? మనల్ని మనమే పరీక్షించుకుందాం అండి, మనల్ని మనమే పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునాయన కృపా మేడ, ఈ దినాన్ని నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని తీర్చిదిద్దండి, మా పాప దోషములను మన్నించి మీ దృష్టి ఎదుట యోగ్యమైన పాత్రలుగా నిలవబెట్టండి అయ్యా. ఒప్పుకుంటున్నామయ్యా, మా తప్పులు ఒప్పుకుంటున్నాం, మా నీచ స్థితిని మీ దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని కనికరించి మన్నించి తీర్చిదిద్ది మీ కొరకైన బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.